ब्यूटिफुल ब्लौज डिजाइन चूपी अंतकन्ना मुंदु सारी इनफर्मेशन इच्चेसि वीडियो हरिप्रिया हैंडलूम्स वील दर उपाड़ा आल वैरायटीज लेनिन सारीस अवेलेबल वीटिलोने बोल्ड एंड डिजाइन्स इप्पुडु नेनु कट्टुकुनेदि लेनिन सारीये काकपोते सारी अंता इलागा मिरर वर्क वच्चिंदन्नमाट सारी मोत्तं कूडा मिरर वर्क वच्चिंदि अंड पल्लूकि कूडा बागा हेवीगा वच्चिंदि सो इला मिरर वर्क अंड डेसल्स वच्चाई इलांटि लेनिन सारीसे कादंडि उपाड़ालोनी आल वेरैटीस वील दग्गर अवेलबल गा उंटाई नेनु स्क्रीन पैन नंबर इस्तानु अलागे डिस्क्रिप्शन लो लिंक्स कूडा इस्तानु मीकु इंट्रेस्ट उंटे ओकसारि चेक चेयंडि अंड ई सारी वच्चेसि सारी अंता कूडा इलागा वैट कलर प्लेन वस्तुंदन्नमाट किंद इलागा सिल्वर कलर इलागा सिल्वर कलर लो ई चिन्न बॉर्डर वस्तुंदि किंद ब्लैक कलर इक्कड दींट्लो कलर्स कूडा उन्नायंडि मनकि अंटे किंद ब्लैक कलर उंदि कदा इक्कड कलर्स मारुतू उंटायन्नमाट अंड दीनिकि ब्लौज कूडा वच्चिंदि ब्लौज वच्चेसि इलागा इक्कत डिजाइन लो वस्तुंदि सो मनकि चेप्पानु कदा किंद ए कलर अयिते वस्तुंदो आ कलर ब्लौज वस्तुंदन्नमाट इक्कत डिजाइन लो वस्तुंदि सो सारी क्लॉथ अयिते सूपर्ब उंदंडि लेनिन इंका चूसुकोवाल्सिन अवसरमे लेदु फस्ट क्वालिटी अन्नमाट चाला बागुंदि क्लॉथ अयिते अंड दीनि प्राइस वच्चेसि 800 प्लस शिपिंग अन्नमाट सो దీంట్లోనే కొంచెం డిజైన్ వేరియేషన్ లో ఇంకొక సారీ తెప్పించానండి అది కూడా చూపిస్తాను మీకు కొంచెం సేమ్ క్లాత్ అయితే సేమే ఉంటుంది కాకపోతే డిజైన్ మాత్రం ఇలాగా జింకలు వస్తాయి అన్నమాట సో ఇలాగా జింకలు వస్తాయి సారీ మొత్తం కూడా వస్తాయండి సేమ్ మనకి దీంట్లో బ్లాక్ yellow రెడ్ కలర్ అన్ని కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ఈ జింకల్ కలర్ మారుతుంది అలాగే ఈ కింద బోర్డర్ ఉంది కదా ఈ కింద బోర్డర్ కూడా మారుతుంది అన్నమాట सो टू टाइप्स मिरर्स वस्तमो इला जिंकल वस्ताई सो इध सेम प्राइस अन्ट इध 800 प्लस शिपिंग अन्ट सो मेरे वेरिएशन चूसारा इदेमो बागा प्यूर वाइट कलर इधी कोई क्रीम कलर अन्ट सो आ वेरिएशन वस्तुंदी अंते चाला बागुंदी कदा इदी कूडा कलर कांबिनेशन चाला बागुंदी अंड दीनी कूडा ब्लौज इच्चारंडी इक्कत ब्लौज इच्चारु अंड ब्लौज कूडा चाला बागु वच्चिंदी सो చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా ఇక్కత్తులో వచ్చిందన్నమాట ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది కదా సో దీంట్లో కూడా మనకి చెప్పాను కదా చాలా కలర్స్ ఉన్నాయిని ఆ డీర్స్ ఆ కింద ఉండే బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ లో వస్తుంది ఇక్కత్ డిజైన్ తో వస్తుందన్నమాట सो ई सारीस लो गानी लेदा पोचंपल्ली कुप्पडं उप्पाडा प्यूर पट्टु लेदा टिश्यू वीटिलो एवी कावालन्ना सरे वील दग्गर अवेलेबल गा उन्नायंडी नेनु डिस्क्रिप्शन लो लिंक इस्तानु मीकु स्क्रीन पैन नंबर कूडा इस्तानु कांटाक्ट चेसि मीरु ईजीगा तेप्पिंचुकोवच्चु इप्पुडैते मनमु लेट चेयकुंडा ब्लौज डिजाइन लोकि वेल्लिपोदाम सो फस्ट अयिते नेनु बैक नेक इला ड्रा चेसुकुन्नानंडी ई नेक के कादु ए नेक कन्ना सरे ई डिजाइन अनेदी वेसुकोवच्चु ఈ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కన్నా సరే ఇంచక్క ఈ డిజైన్ అనేది వేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది నైట్కి నైటే మనం చాలా ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో మనం బ్లౌజ్ని అంటే ప్లెయిన్ బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్ లాగా తయారు చేసుకోవచ్చు అన్నమాట సో చాలాసార్లు మనం ఏం జరుగుతుందంటే బ్లౌజ్ కుట్టించేసుకుంటాం కుట్టించేసుకున్న తర్వాత అబ్బా ప్లెయిన్గా ఉంది దీనికి ఏదైనా డిజైన్ వస్తే బాగుండు అనుకుంటాం కదా అలాంటి బ్లౌజెస్ అన్నిటికీ కూడా ఈ డిజైన్ ట్రై చేయండి చాలా నీట్గా చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది సో దానికోసం నెక్ డ్రా చేశానని చెప్పాను కదా ఈ నెక్కి అంతా కూడా గ్లూ అప్లై చేస్తున్నాను మీరు ఏ నెక్ కుట్టించుకున్నా సరే ఆ నెక్కి అంచున ఇలా గ్లూ రాసుకుంటే సరిపోతుందండి ఇలా గ్లూ అప్లై చేసిన తర్వాత ఇలా గోల్డ్ బాల్ చైన్ ని స్టిచ్ చేశాను ఒక లైన్ గోల్డ్ బాల్ చైన్ ని స్టిచ్ చేశాను దాని తర్వాత ఏంటంటే ఇంకొంచెం పెద్ద బాల్స్ తీసుకున్నాను ఇది కూడా గోల్డ్ బాల్ చైనే కాకపోతే ఇంకొంచెం పెద్ద సైజ్ అన్నమాట ఫస్ట్ అంటించిన దానికన్నా కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను దీన్ని కూడా దీని తర్వాత నెక్స్ట్ లైన్ అంటించేస్తున్నాను దాని తర్వాత మళ్ళీ చిన్న గోల్డ్ బాల్ చైన్ అంటించుతాను అంటే 3 లైన్స్ అంటించాను మీరు స్టోన్ లైన్ అన్నా వేసుకోవచ్చు ఎలాగన్నా నెక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగా ఓన్లీ గోల్డ్ బాల్ చైన్స్ తోటి యూస్ చేసి ఇలా కుట్టుకున్నాను చాలామంది గోల్డ్ బాల్ చైన్ నల్లగా అయిపోతుంది అంటున్నారు కదా సో మీకు మంచి క్వాలిటీ దొరకకపోతే పూసలు ఉంటాయి కదా గోల్డ్ కలర్ పూసలు ఆ పూసలతోనన్నా సరే ఇలాగా లైన్ కింద కుట్టుకోవచ్చు సో ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలాగా గ్లూ అప్లై చేశానండి గ్లూ అప్లై చేసిన తర్వాత ఇలాగా స్టిక్ చేస్తున్నాను అన్నమాట కుందన్స్ని కుందన్స్లో కూడా మనకి కుట్టుకునే వస్తున్నాయి కదా ఇలా గ్లూ పెడితే ఊడిపోతాయి అనుకుంటే మాక్సిమం ఊడవండి ఆరిపోయిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పి ఐరన్ చేస్తే అసలు ఊడిపోవన్నమాట ఇన్ కేస్ ఏమైనా ఊడిపోతాయి నేను నీట్గా వాష్ అంటే నెమ్మదిగా వాష్ చేయలేను అని అనుకున్న వాళ్ళైతే
హోల్స్ ఉంటాయి కదా అవి తెచ్చి స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసిన తర్వాత కుట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అంటించేసాను. అంటించిన తర్వాత ఇవి పూర్తిగా ఆరిన తర్వాత మళ్ళీ దాని చుట్టూరు కూడా గ్లూ అప్లై చేసి ఈ గోల్ బాల్ చైన్ని రౌండ్గా ఇలాగా స్టిక్ చేసేస్తున్నాను. ఇది కూడా అంతేనండి, ఊడిపోతాయి అనుకుంటే మీరు పూసలు కుట్టుకున్నా సరే చాలా నీట్గా ఉంటుంది. సో మనకి చిన్న చిన్నవి గోల్డ్ కలర్ పూసలు ఉంటాయి కదా, ఆ పూసలు ఒకేసారి రౌండ్కి ఎంత సరిపోతాయో అంత ఎక్కించుకొని రెండు మూడు టాకాలు వేసేసుకుంటే నీట్గా ఉంటాయన్నమాట. సో ఇలాగా రౌండ్ కూడా వేసేసుకున్నానండి. ఇది దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి నెక్స్ట్ డిజైన్ వేయడానికి. దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి. ఇప్పుడు చూసారా పూర్తిగా ఆరిపోయింది ఇది. ఆరిపోయిన తర్వాత నేను ముత్యాలు తీసుకున్నానండి. సో ఈ సైజు ముత్యాలు తీసుకున్నానమాట. మీరు గోల్డ్ కలర్ పూసలు తీసుకుంటే దానికన్నా కొంచెం పెద్ద సైజు ముత్యాలు తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా ముత్యాలు తీసుకొని ఇలాగ నాలుగు వైపులా కుట్టుకుంటున్నాను. రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్కి నాలుగు వైపులా నాలుగు పూసల్ని కుట్టుకుంటున్నాను. సో ఇలా కుట్టుకున్నానండి. ఇలాగ ఇంతవరకు డిజైన్ అన్నా సరే బాగుంటుంది. దీన్ని కొంచెం అందంగా తయారు చేయడానికి ఏం చేశానంటే, ఈ నాలుగు వైపులా పూసలు కుట్టాను కదా, వాటి మధ్యలో మళ్ళీ పూసల్ని కుట్టుకుంటున్నాను. ఇందా చెప్పాను కదా మీరు నెక్కి కానీ ఈ కుందనికి కానీ రౌండ్గా పూసలు వేసుకోమని. ఇలాంటి పూసలు వేసుకుంటే ఇంకా అసలు నో ప్రాబ్లం అనమాట, ఊడిపోయే ప్రసక్తే లేదు. సో ఇలాంటివి వేసుకుంటే కొంచెం ఓపిక్గా ఇవి వేసుకున్నా సరే చాలా అందంగా ఉంటుంది. సో ఆ పూసల్ని ఈ నాలుగు వైపులా మళ్ళీ నాలుగు కుట్టేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం బ్లౌజ్ అంతా కూడా కుట్టేసుకున్నాను. సో చూసారు కదా చాలా తక్కువ ఖర్చుతో మీరు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి కూడా ఈ డిజైన్ అనేది వేసుకోవచ్చు అనమాట. నైట్కి నైటే వేసుకోవచ్చు. సో చాలా బాగా నచ్చిందండి నాకు, చాలా సింపుల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. తర్వాత ఇక్కడ నెక్ అంతా కూడా కొంచెం హెవీగా కావాలి అనుకునే వాళ్ళు సేమ్ ఇదే ప్యాటర్న్లో నెక్ అంతా కూడా కుట్టుకోవచ్చు అనమాట. దగ్గర దగ్గరగా కుట్టుకున్నా సరే అందంగా ఉంటుంది. సో ఇదండి ఇవాళ డిజైన్. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.